గోలా తినడానికి వచ్చిందా? శివాల్ని పడుకోబెట్టి ఐస్ తో తయారు చేస్తారు ఈ గోలా. సార్ మీరేం భయపడకండి, మన మినరల్ వాటర్ ఐసే. ఇదిగోండి మేడం, మీరు తింటే తరండి లేకపోతే మానండి, అంతేగాని మా ఎవర్ గ్రీన్ కస్టమర్స్ ముందు సేవలో ఇవ్వాలని మాట్లాడి నా బిజినెస్ దెబ్బతీకండి. అలాగంటారు మీరు తినండి. పిచ్చ ఫ్రూట్ ఏంటి? కవిత్వం పిచ్చ, అదొక ఫ్రూట్. సినిమా పిచ్చ, అది ఇంకో ఫ్రూట్. ప్రేమ పిచ్చ, ఇది పెద్ద ఫ్రూట్. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ కావాలంటే మీరు మా పిచ్చ ఫ్రూట్ ట్రై చేయాల్సిందే. ట్రస్ట్ మీ. ఏంటి ఇంకా నమ్మకం కలగట్లేదా? ఆ ముగ్గుల్లో నాలాగా సనగా తలగా ఉన్నాడు చూడండి, ఆయనే మా కస్టమర్ ఆఫ్ ది ఇయర్. కావాలంటే మీరు ఆయన అడగచ్చు. బాగుంటుంది, బాగుంటుంది, వెరీ నైస్. హీ ఈట్స్ డైలీ పిచ్చ ఫ్రూట్. తన పేరే సంజన. లేట్ నైట్ ఎవరు చూడండి టీవీ షోకి యాంకర్. రెండేళ్లుగా నిల్వ చేస్తున్న అమ్మాయి, కానీ ఆ విషయం ఆ అమ్మాయి కూడా తెలీదు. అలా ఎలా పాసిబుల్? సింపుల్, టీవీలో చూసి ప్రేమించేశా. ఆ రోజు వరకు లైఫ్ షోలో కనిపించిన లవ్ రియల్ లైఫ్లో నా ముందుకు వచ్చేసింది. ఫస్ట్ టైం నాకు బాగా ఇష్టమైన గోళ నా చేతిలో ఉన్నా కానీ నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను. మూర్తి, 3 మహేష్ బాబు, అండ్ 4 రాజశేఖర్. కమ్ ఆన్, త్వరగా చెప్పాలి. కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్తే మీరు గెలుచుకోవచ్చు 25,000 రూపీస్, అంటే అక్షరాల 25,000 రూపాయలు. కమ్ ఆన్ త్వరగా చెప్పాలి, నీ టైం అయిపోతుంది. ప్రగతి నగర్ బుజ్జి, కమ్ ఆన్ నారాయణ మూర్తి. రాంగ్ ఆన్సర్ బుజ్జి, జస్ట్ లో మిస్ అయిపోయా. చీ 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 చీ, అసలు ఈ షో ఏమిటి? ఆ షోలో అమ్మాయి ఏమిటి? ఆ అమ్మాయి నువ్వేమిటి? అయినా అసలు అంత మాట్లాడే అమ్మాయి నిన్ను మాట్లాడిస్తుందా సూర్య? స్టిల్ పాజిటివ్ గా ఉండండి, మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ కాల్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో, హలో, హూస్ దిస్? చెప్పుకోండి చూద్దాం. ఇంకెవరు? రెండేళ్లుగా అల్లు పెరిగిన విక్రమార్కుడులా, నిద్రపోని దెయ్యంలా మా షోకి కాల్ చేస్తున్న ఏకైక కాలర్ సూర్య ది సన్. ఒకసారి మీ దర్శన భాగ్యం కల్పిస్తే ఒక ఫోటో తీసుకుని మా స్టూడియోలో పెట్టుకుంటాం. మరి మనకు కనబడితే ఫోటో తీసుకోలేదు. నేనండి ఐస్ గోలా, పిచ్చి ఫ్రూట్, కస్టమర్ ఆఫ్ ది ఇయర్. గుర్తుపట్టలేదా? పిచ్చగోలా. సూరి గారు, మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ సెలబ్రిటీ ఎవరో చెప్పండి. 25,000 మీ కోసం వెయిట్. నాకు ఇష్టగారు అబ్బాయి మహేష్ బాబు. మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. నేను చాలా బాగుంటానని నాకు తెలుసు సూర్య, కానీ ఇప్పుడు విషయం అది కాదు. రెండేళ్లుగా గెలుచుకోలేని 25,000 ఈ రోజైనా గెలుచుకోవడానికి ట్రై చేయి సూర్య. కమ్ ఆన్ సూర్య, 25,000 మహేష్ బాబు అని చెప్పి. కమ్ ఆన్, కమ్ ఆన్. మళ్ళీ మీరు గోళా తినడానికి ఎప్పుడు వస్తారండి? ఏంటి గోళా తినడానికి వచ్చేది? టైం ఇస్ ఆ మహేష్ బాబు. బ్యాడ్ లక్ సూర్య, సర్వనాశనం అయింది. బట్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ దర్శన్. డెఫినెట్ గా ఏదో ఒక రోజు గోళా ట్రై చేయడానికి మళ్ళీ వస్తా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా ప్రేమే మొదలవ్వలేదు, అప్పుడే 25,000 బొక్క. తన గోళం దగ్గరకు వస్తాను దర్శనం గారు, నన్ను గుర్తుపట్టేసింది. ఇంకొకసారి నంబర్ నుంచి కాల్ వస్తే బ్లాక్ చేయండి. మనకున్నదే ఇద్దరు రెగ్యులర్ కాలర్స్, ఒకటి ఈడు, రెండు మీ ఆవిడ. ఏళ్ళనే బ్లాక్ చేసుకుంటూ పోతే నైట్ టెంప్ కన్నా వేసుకుని బతకాల్సి వస్తుంది. కాఫీలు చెప్పండి, నిద్ర వచ్చేస్తుంది. ఏంటి మేడం, షోల మధ్యలో ఇక్కడికి వచ్చారు, గోళా తింటారేంటి? మీడియం ముందు వేషాలా? ఏంటి గోళా సెటప్ ఇక్కడ మార్చు. ఏ బాబాయ్, నాకేం తెలియదండి, ఆ సారే డబ్బులు ఇచ్చారు, ఆయన బండ్లు పడేసి ఇక్కడ తీసుకొచ్చారు. నాకేం తెలియదు, కావాలంటే తీసుకోండి. ఆ
అమ్మాయితో మనకు అవసరమా సూర్య? ఇన్ని తెలియటట్లున్న నీకు పవర్స్టా తెలీదా? అంటే ఆయన నేను పెద్ద ఫ్యాన్ అండి, కానీ ఆయన గుర్తుపడితే మళ్ళీ మీరు నాతో మాట్లాడారు కదా. బిస్కెట్ ఏంటి లైన్ వేస్తున్నావా? ఫోన్ ఇటు. రోజు లైక్ కాల్ చేసాము, నిన్ను ఆల్రెడీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అంతే కదా, ఇది నా నంబర్. ఇంకా డైరెక్ట్గా నాకే కాల్ చేయి, నేను అంత ఈజీగా పడను. ట్రై చేస్తే మాత్రం సిన్సియర్గా ట్రై చేయి. వస్తుందంటారా? లేకపోతే ఇంకేమైనా ఫీల్ చేయాలి. నాన్నకి నిన్ను కలవడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఆయన మాట కాదని నేను కలవడానికి వచ్చాను. ఇలా వదిలించుకోవడానికి కాదు గిఫ్ట్స్ ఇచ్చేది. నేను వదిలేసింది గోగల్స్ సంజనా, అయినా వీటితో నాకు అవసరమే లేదు. నాకేమైనా అనిపిస్తే నేను ఇతను డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. సరే ఒకటి అడుగుతాను చెప్తావా? ఆ రోజు మార్కెట్లో నలుగురు వెదవులు ఏడిపిస్తున్నారని చెప్పగానే సాయంత్రం 6:30 దాకా రానన్నా, కానీ వెంటనే వచ్చేసారు. వర్షం పడిందని వచ్చావా లేక నువ్వు వచ్చాక వర్షం పడిందా? నేనేంటో నాకు తెలియక ముందే నీకోసం నేను బయటకు వచ్చాను. సరే అది మర్చిపో, రేపు అదే టైంకి నువ్వు మూడా మార్కెట్కి వెళ్ళు. వర్షం పడినా వర్షం పడకపోయినా నువ్వు రమ్మంటే నేను వచ్చేస్తాను. నైట్ షిఫ్ట్ కార్ ప్లే చేశా, 2 డేస్లో కన్ఫర్మ్ అవుతుంది.